తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గెలుపుతో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండల యూటీఎఫ్ నాయకులు ప్రజా సంఘాల నాయకులు సంబరాలు జరుపుకున్నారు। షేక్ సాబ్జీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా సమీప అభ్యర్థి గంధం నారాయణపై మొదట ప్రాధాన్య ఓటుతో 1537 ఓట్ల మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో యూటీఎఫ్ ప్రజా సంఘాల నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో యూటీఎఫ్ ప్రజా సంఘాల నాయకులు ఎస్ రాజాబాబు, ఎం మనోహర్, ఎం రమేష్, పి మంగరాజు, పి రామరాజు, టి శ్రీను, లోతా రామారావు, కొంజం జగన్నాథం తదితరులు మాట్లాడుతూ కార్పొరేట్ అభ్యర్థులు తమ స్వలాభం కోసం డబ్బులు, బ్యాగులు, ఇతర తాయిలాలు ఎరచూపి ప్రలోభాలకు గురి చేసినా సరే న్యాయమే గెలిచిందని తెలిపారు। ఉపాధ్యాయ ఓటర్ల పోరాటము ఉద్యమాల వైపే నిలిచారని తెలిపారు। ప్రలోభాలకు గురి చేసిన ఉపాధ్యాయ సంఘ నాయకులమని చెప్పుకొని తిరిగే వారికి ఇది ఒక గుణపాఠమని, వారికి షేక్ సాబ్జీ గెలుపు చెప్పుదెబ్బ లాంటిదని తెలిపారు। ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రజా సంఘ నాయకులు బి వెంకటలక్ష్మి, ప్రసన్న, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు। నా పేరు మఠం ఉదయ్। యూటీఎఫ్ జిల్లా కుటుంబ సంక్షేమ బోర్డ్ డైరెక్టర్ గా ప్రెజెంట్ పని చేస్తూ ఉన్నాను। మరి ఈ రోజు సాబ్జీ గారు అభినందన సభకు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికి ప్రత్యేక ధన్యవాదాలు। మరి ఈ విజయం కార్పొరేట్ శక్తులకు, సామాన్య ఉపాధ్యాయులకు మధ్యన జరిగింది। మరి సామాన్యుడే గెలిచారు, అలా కార్పొరేట్ వాడు ఎన్ని తాయిలాలు ఇచ్చినప్పటికీ ఉపాధ్యాయులు ఉద్యమాన్నే కోరుకున్నారు కాబట్టి ఉద్యమ అభ్యర్థి గెలిచాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను। అలాగే విద్యావేత్తలకు, విద్యా వ్యాపారవేత్తల సంఘర్షణలో విద్యావేత్తలే గెలిచారని తెలియజేస్తూ ఉన్నాను। ఏదేమైనప్పటికీ మేము నాయకులమని చెప్పుకునే కొన్ని సంఘాలకు ఇది చెంపదెబ్బగా అభివర్ణిస్తూ ఇలాంటి గుణపాఠాలైనా ఆ నాయకులు తెలుసుకొని ఉద్యమం వైపే నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఉద్యమ బాటలో పాల్గొన్న ప్రతి ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరు చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। కార్పొరేట్ రంగంలో విద్యా వ్యవస్థను పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ కలిసినట్టుగా ఉండి ఉద్యమ నాయకుడి వైపే ఉండి మరి మన వాయిస్ శాసన మండలిలో వినిపించి విద్యా రంగాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఎంతైనా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సాబ్జీ గారు విజయం కోసం కృషి చేసిన ప్రతి ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరు చెప్పిన అభినందనలు తెలియజేస్తూ మరి యూటీఎఫ్ యొక్క విజయంగా, ఉపాధ్యాయులు విజయంగా భావిస్తూ మరి ఈ విజయంలో కృషి చేసిన ప్రతి ఒక్కరూ నిజమైన హీరోలుగా అభివర్ణిస్తూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు మిత్రులారా। నేను ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాజవొమ్మండల జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను। మాది రంపచోడవరం డివిజన్, రాజవొమ్మ మండలం। మరి ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిస్వార్థపరుడు, ఉద్యమ నిర్మాత, 30 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, నిగర్వి, నిరాడంబరుడు అయినటువంటి మా షేక్ సాబ్జీ గారిని ఎమ్మెల్సీగా నిలబెట్టడం జరిగింది। మరి ఆ ఎమ్మెల్సీలో ఈరోజు 1537 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి అయినటువంటి గంధం నారాయణ మీదుగా మరి మెజార్టీగా గెలవడం జరిగింది। మరి ఈ గెలుపు కృషి చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులైనటువంటి సిపిఎం, సిపిఐ, ఎస్టిఎఫ్ఐ, పీడిఎస్యు, డివైఎఫ్ఐ, అలాగే సిఐటియు నాయకులు, అలాగే ఓటేసి గెలిపించినటువంటి హై స్కూల్ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజవ్ మండల శాఖ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను। అట్లాగే మరి అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి రాజవ్ మండల శాఖ కార్యవర్గ మిత్రులందరికీ కూడా, మిత్రులందరికీ అలాగే ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజవ్ మండల శాఖ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం। మరి ఈరోజు సాబ్జీ గారి గెలుపు అనేటువంటిది ఒక ఆసామాసి గెలుపు కాదు, కార్పొరేట్ శక్తులకి, ఉద్యమకారులకు జరిగినటువంటి ఈ పోరాటంలో మరి ఉద్యమ నాయకత్వానికి పట్టం కట్టినటువంటి ఓటర్లందరికీ కూడా మరొక్కమారు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను। అలాగే
अभिनंदन सभा को हाजर मित्र शुभाकांक्ष मुगिस्तु मुगिस्तु जिंदाबाद जिंदाबाद वर्दिल्लाली आंध्रप्रदेश हाईकोर्ट फेडरेशन वर्दिल्लाली आंध्रप्रदेश हाईकोर्ट साब्जी अन्न नायकत्वम साब्जी अन्न नायकत्वम साब्जी अन्न नायकत्वम।